తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని మదనంపేడు గ్రామంలో జగనన్ని మళ్లీ సీఎం కావాలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా అవ్వా తాతల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఎలాంటి రాజకీయ పార్టీల జోక్యం లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి సంక్షేమ పథకాల నిధులను వేస్తున్న మహోన్నత వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవీఎం బాలాజీ, సుశీల్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, ముని, వేలు శ్రీనివాసులు రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక మదనమేడకు మాత్రమే 22 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఆర్థికంగా మీకు చైతన్యపరచడానికి ఇచ్చాడు. అది ఇచ్చాడా లేదన్నటువంటిది మీ హృదయంలో తెలుసు. ఈరోజు పత్రికలు ఉన్నారు, తీసుకున్నట్టు వాళ్ళు తెలుసు. ఇంకా మిగిలిన దేవుడు ఉంటే ఇంటింటి బొమ్మలు వాళ్ళంటే మన బిడ్డల్ని ఇంటింటి పోయి రేపటికి బుక్ ఇచ్చాడు. దాన్ని మీరు సంతకం పెట్టి ఫోన్ నెంబర్ ఇస్తే సీలేస్తే ఇంకా ఎవరైనా నా అక్కా చెల్లెములు ఎవరైనా భర్తను కోల్పోతూ ఉంటే వాళ్ళకి మళ్ళా పెన్షన్ ఇవ్వడానికి కానీ, ఎవరైనా అవాతాత తెలిసిపోయి ఉంటే జనవరిలో కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నాం. 3000 రూపాయలు చెప్తున్నాడు. జనవరిలో 18 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి 18 రూపాయలు పండగ ముందు మీకు సంతోషం ఇవ్వడానికి ఎక్కడ కూడా మా చెల్లెములు అప్పు తీసుకోకూడదని ఉద్దేశంతో 18 రూపాయలు జనవరి పండగ ముందు ఇవ్వబోతున్నాడు. మీ ప్రతి ఇంటికి కూడా ఆనందం కొనాలని ఏ ముఖ్యమంత్రి లేదమ్మా. 1వ తేదీ జనవరి 1వ తేదీ పండగ రోజు డిసెంబర్ ఇస్తాడు. జనవరి పండగ 1 జనవరికి కొత్త పెన్షన్స్, అంటే ఇంకా రాని వాళ్ళు కొంతమందికి ఇచ్చేటువంటి పెన్షన్ 2700 రూపాయలు దాన్ని పెంచుతూ 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. 3000 రూపాయలు చెప్పినారు కాబట్టి 3000 రూపాయలు 1వ తేదీ ఇస్తాడు. 1వ తేదీ ఇస్తాడు. 10వ తేదీ పండగ ముందు 1700 రూపాయలు ఇస్తాడు. పండగ అయితేనే బాగా లక్షణంగా 4 పూట్ల అన్నం తినేసి పిల్ల జల్ల అంతా కూడా సంతోషం ఉండాలని ఉద్దేశం ఇస్తున్నాడు. మీ కుటుంబం బాగుండాలా, పండగలు బాగా చేసుకోవాలా. గతంలో మన పండగ చేసుకోవాలంటే అప్పు గిప్పు చేసి గుడ్డు తీసుకొచ్చాడు మన బిడ్డలకి. మనకు కూడా 3 రోజులు పండగ అయితే 3 రూపాయలు కూర కూడా తీసుకునే పరిస్థితులు ఆ రోజుల్లో. అలా ఉండకూడదనేసి పండగ అయిన 4వ రోజు ఆసరా అంటే వెలుగులో ఉన్నారు మీరు. ప్రతి కుటుంబానికి ఆసరా అనేటువంటిది ఇప్పుడు దరిదాపులు మన నియోజకవర్గానికి 55 కోట్లు వేసాం. అలాగనే ఈ సంవత్సరం కూడా పెరుగుతుంది. ఆసరా డబ్బులు ఇవ్వబోతాడు ప్రతి కుటుంబానికి. ఆ వేసే కార్యక్రమం తీసుకొస్తున్నాడు. ఇది మీకు తెలియజేసి మన వాలంటీర్ వాళ్ళు చెప్పి ఆ బుక్లు రాసి మీకు కాగితం ఇస్తారు. మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ అంతా కూడా సెంట్రల్ పోతుంది, జగన్ పోతుంది. డైరెక్ట్గా ఏ నీలమ్మకో, చంద్రమ్మకో, సుబ్బమ్మకో, శాంతమ్మకో ఫోన్ చేస్తే అమ్మా మీ ఊరికి జగన్ అని చెప్పే కార్యక్రమం వచ్చారా, ఎంఆర్ వచ్చాడా, ఎంపీడీ వచ్చారా, వాలంటీర్ వచ్చారా, మీ ఇంటికి డబ్బు చేరిందా, నేను ఇచ్చినటువంటి పెన్షన్ చేరిందా, నేను ఇచ్చినట్టు రైతు పని చేరిందా, నేను ఇచ్చిన అమౌంట్ చేరిందని అడుగుతారు. డైరెక్ట్ యాడ్ని చూస్తుంది, అది విజయవాడని చూస్తుంది మీరు ఇచ్చే ఫోన్ నెంబర్కి. అది మీరు వాలంటీర్ చెప్పాలి. మీరు బుక్ ఇచ్చేటప్పుడు, వాచ్ ఇచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ ఎంపీడీ చెప్పుకుంటారు.